పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని 100కి 100% పూర్తి చేసేందుకు సచివాలయ ఉద్యోగులు, తహసీల్దార్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కోరారు. శుక్రవారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దెందులూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో 1993 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించామని వివరించారు. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు వెచ్చించి కాలనీలో మౌలిక వసతులు, త్రాగునీరు, రోడ్లు, సౌకర్యాలు కల్పించామని ఆయన చెప్పారు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు 6045 మంది పేదలు ఇళ్లు కట్టుకున్నారని వివరించారు. మిగిలిన లబ్ధిదారులు సైతం వేగంగా ఇళ్లు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి రప్పించేందుకు సహకారం అందిస్తామని అన్నారు. ప్రతి లబ్ధిదారుడికి 215,000 రూపాయల రుణం అందిస్తుందని వివరించారు. అనంతరం మండలాల వారీగా ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీతో పాటు పలువురు మండల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 150